24 గంటల్లో విద్యార్థులకు 16 గంటల వరకు వాళ్ళకు మొత్తం చదువుపైననే టాస్క్ ఉన్నది తప్ప మీరు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, పైలట్ కావాలి ఇది అంటున్నారు, కానీ మీరు ఒక క్రికెట్ ప్లేయర్ కావాలి, మీరు ఒక టెన్నిస్ ఆడాలి, హాకీ ఆడాలి, మీరు రన్నింగ్ కావాలి, ఒలింపిక్స్ పోవాలి, నేషనల్స్ ఆడాలి, స్టేట్ ఆడాలి, ఓడనే చెప్తున్నాడా అండి? నేను అదే చెప్తున్నా, ప్రభుత్వాలు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సిలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు నిర్వహించాలి. స్పోర్ట్స్కి సంబంధించిన టీచర్స్ ఉన్నారా? ఎన్ని కాలేజీలు ఉన్నాయి నా దగ్గర అండి, గవర్నమెంట్ సెక్టార్లో నేను చూపిస్తా. చాలా స్కూల్స్లలో పిల్లలందరు చదువుతున్నటువంటి ఆ 1200-1300 మంది స్టూడెంట్స్ వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ లేదు, గ్రౌండ్ లేదు, ప్రేయర్ కూడా చేయలేని పరిస్థితి ఉన్నది, జనగణమన పాడే పరిస్థితి లేదు, తెలంగాణ గానం పాడే పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒలింపిక్స్ ఏడంగా తెస్తారు చెప్పండి మీరు ఒకసారి? విద్యార్థులని చదువుల పట్ల మనం ఏ విధంగా అయితే మనం ప్రోత్సహిస్తున్నామో ఆటల పట్ల కూడా ఆ విధంగా ప్రోత్సహించాలి. అప్పుడే కదా విద్యార్థులు బయటకు వచ్చేది. మనం అందరం కూడా పొద్దున్న లేసే వీడు డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, పోలీస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇదే ఒక క్రికెట్ ప్లేయర్ కావద్దు, ఒక టెన్నిస్ ఆడద్దు, హాకీ ప్లేయర్ కావద్దు, కబడ్డీ ఆడద్దు, ఖోఖో ఆడద్దు, షూటింగ్లో పార్టిసిపేట్ చేయొద్దు. భారతదేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పట్టి లేపాలంటే ఖచ్చితంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇవన్నీ మారాలి. గ్రౌండ్స్ సో మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లాగో మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మీరు ప్రపోజల్ పెట్టచ్చు కదా. ఖేలో ఇండియా అనేది సెంట్రల్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఓకే, మరి ఖేలో ఇండియా ద్వారా చాలా మంది ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళారు. మీరు తెలుసుకున్న విషయం, ఖేలో ఇండియా ద్వారా చాలా మంది ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళారు, చాలా మంది ఈరోజు దాంట్లో ఆడుతూ ఉన్నారు. అట్లాంటివి ఇంకా ముందర రావాలంటున్నాను. ఖేలో ఇండియా ఒకటొస్తే సరిపోదు. నేను కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, చదువుల పైన ఆసక్తి ఏ విధంగా అయితే విద్యార్థులకు ఉంటుందో అదే ఆసక్తి ఆటల పైన కూడా కొనసాగించే విధంగా ఒక చట్టం చేయండి. ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేని స్కూల్ మొత్తం మూసేసేయండి. ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే, ఆటల పట్ల ఖచ్చితంగా ఒక మాస్టర్ ఉండాలి, పీటీ ఉండాలి, దానికి సంబంధించినటువంటి జరగాలి. ఏమేమి గేమ్ ఆడతారో, ఎవరికి ఏం మీకు తెలుసా, అన్న జిమ్నాస్టిక్ ఎట్లా పోవాలి, ఏ గేమ్ ఎట్లా ఆడాలో మీకు తెలుసా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న, ఫుట్బాల్, హాకీ, ఒక బ్యాట్, ఒక బాల్ ఉంటే 3 కట్టలు పెట్టుకొని మనం క్రికెట్ తప్ప మనకి ఏం తెలుస్తుంది? ఈరోజు క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ అయింది ఈరోజు, ఎందుకంటే క్రికెట్ ప్రతి గ్రామంలో ఉన్నది. అట్లాగా క్రికెట్ రావాలి, హాకీ ఇవన్నీ రావాలంటే మనం ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉండాలి. హాకీ బ్యాట్ ఇంతవరకు పట్టుకోవాలండి చేయితోటి, హాకీ బ్యాట్ స్టూడెంట్స్కి ఇవ్వాలి, హాకీ గ్రౌండ్ చేయాలి, ఫుట్బాల్ రావాలి, ఈరోజు రేజ్లింగ్ రావాలి, బాక్సింగ్ రావాలి, ఇవన్నీ రావాలంటే ప్రభుత్వం పెట్టాలి. పెట్టకుండా మొత్తం రాలేదు అంటే ఏడంగా వస్తుందన్న. ఇప్పుడు దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పిండితో వస్తుంది అన్న. అందుకే నేను ఏమంటున్నా అంటే బరాబర్ స్టూడెంట్స్ని ఈ విధంగా తయారు చేయాలి, బరాబర్ విద్యా చట్టంలో ఖచ్చితంగా అమల్చాలి, విద్యాశాఖ మంత్రి ఇవన్నీ దృష్టి కేంద్రీకరించాలి. ఈరోజు నేషనల్లో కావచ్చు, ఇక్కడ స్టేట్లో కావచ్చు, విద్యార్థుల పైన ఈ విధంగా ఆటలు ఆడాలి. స్టూడెంట్స్ ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఈ పథకాల మాట పక్కకెట్టు, కానీ సూర్యకిరణాలు కూడా స్టూడెంట్స్ మీద పడకుండా జైళ్ళలాగా శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో విద్యార్థులకు ఆట తెలియదు, పాట తెలియదు. పొద్దుగాల 5:30-6 గంటలకు లేచినప్పటికెళ్ళి వాళ్ళ రాత్రి 9 గంటల వరకు, మధ్యలో 2 గంటలు గంటసేపు బ్రేక్ ఉంటుంది, ప్రతి క్షణం చదివే. వాని పరిస్థితి ఎక్కడ పోతున్నది, వాని ఆరోగ్యం ఎక్కడ పోతున్నది, వానికి ఒక రన్నింగ్ తెలుస్తలేదు, వానికి ఒక కనీసం యోగ తెలుస్తలేదు, దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నిజమైన జైళ్ళు అవి, విద్యార్థులను జైల్లో పెడుతున్నారు. లక్షల రూపాయలు ఇచ్చి పిల్లల్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి ఇలాంటివి ప్రోత్సహించొద్దని చెప్పి నేను చేతులు పెట్టి దండం పెట్టి మరి నేను చెప్తున్నా, ఇవి జైళ్ళల్లో ఉన్నటువంటి ఈ విద్యార్థులను ఫస్ట్ విడిపించండి. మనకు ఒక ఎడ్యుకేషన్ ఉంటేనే సరిపోదు, వాళ్ళకు ఆట ఉండాలి, పాట ఉండాలి, అప్పుడే వాడు ఫిజికల్గా మంచిగా ఉంటాడు, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాడు. మొత్తం పదుగులు కూర్చొని సీట్లో కూర్చొని చదువుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, కళ్ళు పోతాయి, ఏముంటుందన్న, ఆ దమాక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆట ఆడాలి కదా, పాట పాడాలి కదా, ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఎట్లన్నా. నేనంటే తల్లిదండ్రులు కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు చదువుల పట్ల ఏ విధంగా అయితే ఆసక్తితోటి వాళ్ళని పెంపొందిస్తున్నారో, ఏ విధంగా అయితే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో, అదేవిధంగా ఆటల పట్ల కూడా చేయండి దయచేసి. రేపు ఈ ఒలింపిక్ గేమ్స్ గురించి నేను మాట్లాడట్లే, వాళ్ళ ఫిజికల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆటలు ఆడాల్సిందే, వాళ్ళు యోగా చేయాల్సిందే, రన్నింగ్ చేయాల్సిందే, వాకింగ్ చేయాల్సిందే, వానికి నచ్చిన గేమ్ వాడు ఎంచుకోవాల్సిందే. అది ఇండోర్ గేమ్స్ ఉండని అవుట్డోర్ గేమ్స్ ఉండని, వానికి ఏది ఇష్టం ఉన్నదో చూడండి. ఎప్పుడు కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి ఇది పెట్టకండి దయచేసి, అర్థం చేసుకోండి నా యొక్క విజ్ఞప్తిని.
అండ్ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీకి అంటే ప్రతిపక్షం నెక్స్ట్ కావచ్చు స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు. నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ లోపల లోపల గొడవలు అవి ఇవి రకరకాలుగా అవి మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కాదు, బీజేపీలో అడగాలి. బట్ అంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఎట్లా వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి అనుకోవచ్చు. నేను ఏమంటా బ్రదర్ అంటే, నా పార్టీ వస్తుందా రాదా అని మీరు అడిగితే నేను చెప్పగలుగుతా. నేను ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్కి ఇక్కడ కూర్చున్నా, మొన్నటి వరకే వాళ్ళతో పొత్తు అయిపోయింది. మేము స్వతహాగా మా పని మేము చేసుకుంటున్నాం, మా కమిటీలు మేము వేసుకుంటున్నాం, మా బలోపేతం పైన మేము ఉన్నాం. ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడితే అది కాదు. నేనేమంటున్నా, మేము పోటీ చేస్తే మాకు 5% వస్తుందా, 10% వస్తుందా, మేము రాదా. నేనేమంటున్నా, మొత్తానికి రాకపోయినా కానీ శివసేనను వదిలిపెట్టే ప్రసక్తి ఏముండదు. మేము సిద్ధాంతం కోసం పనిచేస్తాం. బాల్ ఠాకరే గారు మొత్తంలో 100 మంది అన్న ఏం మాట్లాడుతున్నావు? మేము చేసినటువంటి ఉద్యమాల గురించి తెలుసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్.